हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल स्वातीज होम फ्रेंड्स एवरना चैनल को चूस्टे प्लीज़ ना चैनल सब्सक्राइब चेक पकड़ना बेल आइकन प्रेस ఈ రోజు నేను ఓరియో బిస్కెట్స్ తో ఎటువంటి మాల్స్ అవసరం లేకుండా చాకోబార్ ఎట్లా తయారు చేయాలో చూపిస్తానండి ఒక 10 రూపీస్ తీ ఓరియో బిస్కెట్స్ మీ ఇంట్లో ఉంటే సరిపోతుందండి మీరు ఈ విధంగా చాకోబార్ చేసి మీ పిల్లల్ని సర్ప్రైజ్ చేసేయొచ్చండి ఇది చేయడం కూడా చాలా చాలా ఈజీ మీకు మాల్స్ కూడా ఏ అవసరం లేదండి మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఇలా 10 రూపీస్ వి ఓరియో బిస్కెట్స్ తెచ్చుకోవాలండి చూడండి ఇది 10 రూపీస్ ఉంటుంది చిన్నవే తెచ్చుకోవాలి చిన్నవే అని ఎందుకు అంటున్నాను అంటే మీకు వీడియో చూస్తే అర్థమవుతుందండి ఇప్పుడు ఈ ప్యాకెట్ ని మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా దాంతో ఇలా నాలుగు వైపులా మెల్లగా జెంటిల్ గా కొట్టి బాగా గట్టిగా కొడితే కవర్ చినిగిపోతుంది కవర్ చినిగిపోకుండా మెల్లగా ఇలా కొట్టండి లోపల ఉన్న బిస్కెట్లన్నీ స్మాష్ అయ్యేలా మెల్లగా కొట్టండి ఆ తర్వాత ఈ బిస్కెట్లన్నీ స్మాష్ అయిన తర్వాత సీజర్ తో కొనాలు కట్ చేయాలండి పెద్దగా కట్ చేయకండి ఓన్లీ కొనాకు మాత్రమే కట్ చేసి ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ నంతా ఇలాగే పెట్టేసేయండి ఆ తర్వాత ఇంకొకటి కూడా అలాగే మనం చపాతి కర్రతో కొట్టుకొని ఇలా కట్ చేసుకొని అలాగే ఇంకో కవర్ ని కూడా ఇలా గ్లాస్ లో పెట్టేసుకోవాలి కవర్లని గ్లాస్ లో ఇలా సెట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఏం చేయాలంటే దీంట్లో మిల్క్ ను యాడ్ చేసుకోవాలండి బిస్కెట్ అంతా మునిగేలా ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి మిల్క్ అలా పైకి రావాలి ఇంకా దీంట్లో మిల్క్ పడుతుంది చూడండి దాంట్లో మిల్క్ సరిపోయాయి ఇంకా దీంట్లో ఇంకొన్ని పడతాయి కాబట్టి ఇంకొన్ని మిల్క్ ను దీంట్లో యాడ్ చేస్తున్నాను మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఈ కట్టే స్పూన్ ఉంటుంది కదా దాంతోని మొత్తం స్మాష్ చేయాలి ఒకసారి అట్లా అనేసి స్పూన్ అనేది కరెక్ట్ గా సెంటర్ లో సెట్ చేయండి ఇలా సెట్ చేసేయాలి ఆ తర్వాత పక్క దాంట్లో కూడా స్పూన్ తో మనకు అక్కడక్కడ బిస్కెట్ ఇవి స్మాష్ కాలేదు అనుకుంటే అనేసి దాన్ని మధ్యలో సెట్ చేసేయండి ఇలా మొత్తం స్మాష్ చేసి మధ్యలో అలా సెట్ చేసేయాలి ఇప్పుడు వీటిని 6 గంటల పాటు ఫ్రీజర్ లో పెట్టాలండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ 6 అవర్స్ చూడండి ఇవి బాగా ఫ్రీజ్ అయిపోయాయి ఇలా గట్టిగా అయిపోతాయి చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలో మనం చూద్దాం ఇప్పుడు ఒక కత్తెర తీసుకొని ఆ కవర్ ని కట్ చేసేయండి ఇలా మొత్తం తీసేస్తే సరిపోతుందండి చాలా ఈజీ కదా ఏ మాల్స్ లేకున్నా కూడా మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇలా కవర్ అంతా తీసేయాలండి కవర్ అంతా తీసి దీన్ని ఒక ప్లేట్ లో ఇప్పుడు పెట్టుకోండి ఆ తర్వాత కూడా మనం ఇంకొకటి కూడా దీన్ని తీసేద్దాం ఇలాగే మనకి ఇది వస్తుందా రాదా అని ఎటువంటి టెన్షన్ ఉండదండి మౌల్ లో పెడితే దాంట్లోంచి వస్తుందా రాదా అనే టెన్షన్ మనకి బాగా ఉంటుంది కదా ఇలా పెట్టినప్పుడు అసలు రాకపోవడం అన్న సమస్య ఉండదండి ఇలా కవర్ తీసేస్తే సరిపోతుంది చూడండి ఎంత ఈజీగా వస్తుందో చాలా ఫ్రీజ్ అయిపోయిందండి ఇది చూడండి ఇప్పుడు మీరు దీన్ని డైరెక్ట్ గా ఇట్లా తినేసినా బాగుంటుంది లేదంటే నేను దీన్ని చాక్లెట్ సిరప్ లో కొంచెం ముంచి ఇస్తాం అనుకుంటున్నాను మా పిల్లలకి ఇప్పుడు నేను హర్షు సిరప్ ఉంటుంది కదా అండి చాక్లెట్ సిరప్ హర్షు సిరప్ దాన్ని ఒక గ్లాస్ లో వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా దీంట్లో డిప్ చేసి సర్వ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా తినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాకోబార్ తినుంటుంది ఇలా ఈ వీటిని మొత్తం ఈ చాక్లెట్ సిరప్ లో మొత్తం డిప్ చేసుకుంటూ మొత్తం చాక్లెట్ సిరప్ మొత్తం అంటే ఇలా డిప్ చేసి చూడండి ఎంత కలర్ఫుల్ గా కనబడుతుందో పిల్లలకి ఇచ్చేసాం అనుకోండి చాలా ఇష్టంగా తింటారు మనం బయటికి వెళ్లి కొనక రావాల్సిన అవసరం కూడా అసలు లేదు చాలా బాగా ఉంది కదా అండి చాలా ఈజీ కదా చేయడం కూడా సరే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఓరియో బిస్కెట్స్ తో యమ్మీ యమ్మీగా ఓరియో చాకోబార్ రెడీ అయిపోయిందండి చేయడం కూడా చాలా చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్